हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। ई रोजु बिर्यानी इंट्लोने प्रिपेर चेसुकोवालो चूद्दाम। ई वीडियोनी एक्कडा स्किप चेयकुंडा मोत्तम वीडियोनी कनुक चूस्ते बिर्यानी चेयनि वाळ्ळु कूडा एंतो ईजीगा बिर्यानीनी प्रिपेर चेसेस्तारु। इप्पुडु प्रासेस लोकि वेल्दाम। ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పులు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి। ఈ బాస్మతి రైస్ని అస్సలు వాష్ చేయకుండా దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టాలి। వీటిని వాష్ చేస్తే బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది। ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। ఇలా ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ఘీ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఘీ ఇష్టం లేని వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ ని యాడ్ చేసుకోవచ్చు। ఘీ అండ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోవాలి। వీటిని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మిరియాలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులోనే 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇందులోనే కొద్దిగా పుదీనాను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోనే బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 15 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ మీరు బాస్మతి రైస్ని ఎంతైతే తీసుకుంటారో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ని మీరు యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మీకు సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి। మొత్తం రైస్ని బాగా కుక్ అయ్యేంత వరకు మనం బిర్యానీ రైస్ని కుక్ చేసుకోవాలి। అన్నం కుక్ అవుతున్నప్పుడు అందులో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా రైస్ని కలుపుకోవాలి। మనం మొత్తం ఒకేసారి రైస్ని కలిపేస్తే బిర్యానీ రైస్ అనేది విరిగిపోతూ ఉంటుంది, మనకి పర్ఫెక్ట్ బిర్యానీ రాదు, సో ఇలా కలుపుకోకూడదు। ఇలా బిర్యానీ రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి, అలాగే కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా మనం బిర్యానీని ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। బిర్యానీ రాదు అనుకునే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి। మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।